మైన విషయం నా ఉద్దేశంలో లోకేష్ మాట్లాడేది ఈరోజు నిజం చెప్పాలంటే వీటన్నిటి మధ్యలో లోకేష్ భూములు చాలా ఎక్కువగా గల్లంత అయిపోయినాయి, భూముల ఆక్రమణ చాలా ఎక్కువగా జరిగింది, మేము భూముల ఆక్రమణ మీద దృష్టి పెడతా ఉన్నాం, ఐ వెల్కమ్ దట్. లోకేష్ చెప్పింది అది చాలా కరెక్ట్. ఎక్కడున్నారు ఏంటి నిజంగా చెప్పాలంటే అంతకుముందు నేను ఈ భూముల గురించి ఇలాంటి పనులు చేసే వాళ్ళ గురించి వింటుండేవాడిని కొంతవరకు. ఇప్పటికీ బయటికి రాని పేర్లు ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. ఇప్పటికీ బయటికి రాని పేర్లు ఘటనలు ఉన్నాయి. అంటే భూముల విషయంలో అసలేమీ అడుగుపడట్లేదా? వై? కాబట్టి మళ్ళీ శ్వేతపత్రాలకు తిరిగి వెళ్ళండి, భూమి పత్రాలు మళ్ళీ చూడండి, వీటిని మీద చర్యలకు, కఠినమైన చర్యలకు సిట్ వేయండి. ఒక్కోదానికి మీరు చూసే ఉంటారు కదా, రఘురామకృష్ణరాజు కూడా ఇప్పుడు మాట్లాడారు, ఆయన ఎంపీ కమ్ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన, ఏమని ఈ కేసులు బయటకు వచ్చాయి కాబట్టి నా కేసు కూడా బయటకు వస్తుందేమో, కొంత చర్యలు జరిగి జగన్ కూడా ఆయన ఫిర్యాదు చేశారు కదా కాబట్టి ఆయన కూడా పిలుస్తారేమో అని. సో పొలిటికల్ ఓరియంటేషను, పొలిటికల్ ఇది నడవాలి తప్ప ఇటువైపు అయిపోతే ఈ చర్చ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా. రైట్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 3న లండన్ వెళ్ళబోతూ ఉన్నారు సార్, సతీ సమేతంగా 25వ తారీఖు వరకు అక్కడే ఉండబోతూ ఉన్నారు. దీన్ని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేసులు కమ్ముకొస్తూ ఉన్నాయి, ఎంపీలు జారిపోతూ ఉన్నారు, కీలక సమయంలో వెళ్ళిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. సో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది అనుకుంటా ఆయన విదేశాలకు వెళ్ళడానికి, అండ్ ఆయన వ్యక్తిగతమైన టూర్ ఇది అంతే కదా సార్, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉన్నారు, ఫ్యామిలీ ట్రిప్లో వెళుతూ ఉన్నారు, దాని టీడీపీ నాయకులు ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే రెండు విషయాలు మనం చర్చలో మీడియాలో ముఖ్యమైనది, జగన్కు విజయసాయి రెడ్డికి కోర్టు అనుమతి ఇస్తుందా లేదా, అనుమతి ఇవ్వదు చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు, దీని మీద నడిచింది కదా. ఇప్పుడు ఈ వార్త